రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు కవిత తిహార్ జైలుకి తరలించిన విషయం అందరూ తెలిసిందే. సో ఆమెకు అక్కడ కల్పించే సౌకర్యాలు ఏమిటి సార్? అండ్ దీనిపైన ఎవరి రియాక్షన్ ఎలా ఉంది? కవితకు 14 రోజులు రిమాండ్ ఇచ్చారు రౌస్ అవెన్యూ కోర్టు. అంటే ఇది రౌస్ అవెన్యూ అనేది ఆ ఏరియా పేరు, అందులో కోర్టు ఉంటుంది కాబట్టి రౌస్ అవెన్యూ కోర్టు అంటారు. అంటే ఇది స్పెషల్ కోర్టు పిఎంఎల్ఏ వాళ్ళకి, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద కేసులన్నీ కూడా ఈ కోర్టులో చేస్తారు. ఇది ట్రయల్ కోర్టు కూడా, అంటే ట్రయల్ కూడా రేపు ఇక్కడే జరుగుతుంది. సో ఈ కోర్టులో కావేరీ బవేజా అని కొత్తగా జడ్జి వచ్చారు, వారు ఈమెకు రిమాండ్ విధించారు. మామూలుగా అయితే ఈమె బెయిల్ పిటిషన్ కూడా వేసింది, ఆ రోజే విచారించమని కూడా రిక్వెస్ట్ చేశారు. జడ్జి గారు ఆ రోజే విచారించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈడీ మాత్రం మాకు టైం కావాలి దీని మీద రియాక్ట్ అవ్వడానికని టైం అడిగింది. సో దాన్ని ఏప్రిల్ 1కి పోస్ట్పోన్ చేశారు. ఈ లోపల వాళ్ళ కౌంటర్ ఏమని చెప్పారు. సో అంటే వాళ్ళు జనరల్గా ఈడీ ఏం చేస్తుందంటే బెయిల్ ఎవరైనా అప్లై చేసినప్పుడు దానికి కౌంటర్గా బెయిల్ ఇవ్వద్దని రిక్వెస్ట్ చేస్తుంది, ఎందుకు బెయిల్ ఇవ్వకూడదో చెప్తుంది. మామూలుగా పిఎంఎల్ఏలో ఒక ప్రాబ్లం ఉంది. మామూలుగా ఐపీసీ సిఆర్పీసీ ప్రకారం అయితే బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అనేది సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు దాన్ని నొక్కి ఒక్కానించింది. అంటే ఎవరికైనా కూడా బెయిల్ ఇవ్వడం అనేది కంపల్సరీగా ఇవ్వాలి అని. బెయిల్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారంటే ఫ్లైట్ రిస్క్, అంటే వీళ్ళు ఏదైనా విదేశాలకు పారిపోతారు, లేదు సాక్ష్యాధారాలని తారుమారు చేస్తారు, లేదు సాక్షుల్ని బెదిరించడం కావచ్చు, లేదా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు, ఆస్తి చూపించడం కావచ్చు, ఏదైనా చేస్తారు. ఈ మూడు కారణాలతో బెయిల్ రిజెక్ట్ చేస్తారు. కానీ అదర్వైజ్ బెయిల్ ఇద్ద రూల్ అనేది ఉంటుంది. అట్లాగే ఒక 60 రోజుల నుంచి 90 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్ షీట్ కానీ చేయకపోతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 45 అనే ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ట్విన్ కండిషన్స్ మీట్ అయితేనే బెయిల్ ఇవ్వాలి. ఆ ట్విన్ కండిషన్స్ ఏంటంటే, ఒకటి ఈ కేసులో ముద్దాయి నేరం చేయలేదని కోర్టు నమ్మాలి, ఈ బెయిల్ ఇస్తే ఈ ముద్దా బయటికి వెళ్ళి నేరం చేయరు అని కూడా నమ్మాలి. ఈ రెండు కండిషన్లు మీట్ అవ్వాలి. ఇది స్పెషల్ చట్టం కాబట్టి దీనికి ఇది పెట్టారు. ఇది ఎందుకు పెట్టారంటే ఇది ఇంటర్నేషనల్గా అప్లికబుల్ అయిన చట్టం. ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది మన దేశంలోనే జరగదు, ఇది ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు వేరే దేశాల్లో ఒక షెల్ కంపెనీలు, డ్యూబియస్ కంపెనీలు పెట్టి అక్కడ నుంచి డబ్బుని వైట్ చేసుకొని మళ్ళీ ఇండియా రప్పించడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఒక స్ట్రిక్ట్ రూల్స్ని ఈ చట్టంలో పెట్టారు. సో అందువల్ల ప్రూవ్ కావాలంటే ఒక రకమైన మినీ ట్రయల్ జరిగితే కానీ నిర్దోషం నమ్మడానికి లేదు. సో అందుకని టైం కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కానీ లేదా డిఫెన్స్ అడ్వకేట్స్ కానీ. సో అందువల్ల ఈ కేసులో బెయిల్ రావడం కష్టం. జనరల్గా ఎప్పుడైనా ఎప్పుడు వస్తున్నాయంటే ఈ కేసులో బెయిలు, ఎవరైనా అప్రూవర్గా మారిపోతే అప్పుడు వాళ్ళ బెయిల్ రిక్వెస్ట్ని ఈడీ కౌంటర్ చేయదు, అగైనిస్ట్గా పిటిషన్ వేయదు, అప్పుడు బెయిల్ వచ్చేస్తుంది. సో ఇది జనరల్గా జరుగుతున్న ప్రాసెస్. సో అందువల్ల నాకు తెలిసి ఇప్పుడు ఈమెకు 1వ తేదీ కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. మేబీ అది ఆమెకు కూడా తెలుసు అనుకుంటాను. అందుకనే ఆమె జైల్లో నాకు అనేక సౌకర్యాలు కావాలని ఒక పిటిషన్ వేసింది. ఆ ఏమేమి సౌకర్యాలు అంటే, 1, ఇంటి నుంచి భోజనం, తర్వాత దుస్తులు, తనకి నచ్చినట్టుగా ఎన్ని దుస్తులు కావాలంటే అని తెచ్చుకోవడం, తర్వాత బెడ్ పరుపులు, దుప్పట్లు, చెప్పులు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, ఆభరణాలు, మందులు, ఇవి ఆమె అడిగింది. వీటన్నిటికి కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ముఖ్యంగా దీంట్లో ఆభరణాల మీద ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు జనం, అంటే ఈమెకి జైల్లో కూడా ఆభరణాలు ఎందుకు అని. సో అంటే మామూలుగానే కవిత అనగానే ఆమె మామూలుగా అయితే సింపుల్గానే ఉంటుంది, ఒక నెక్స్ట్ డోర్ లేడీ లాగానే ఉంటుంది. కానీ ఆ మధ్య ఆమె వాచ్ వెరీ పాపులర్ అయింది. 20 లక్షలు అని ఒకరు, ఆమె ఒక ఇంటర్వ్యూలో అడిగితే 20 లక్షలు అని చెప్పింది. దాన్ని ఇంకా కొంతమంది వేరే వాచ్ కట్టుకున్నప్పుడు దాన్ని చూపించి ఇది 70 లక్షలు అని కూడా పెట్టారు.
అలాగా మొత్తానికి కాస్ట్లెస్ ఇవి చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. సో ఇప్పుడు జైల్లో కూడా ఈ ఆభరణాలు అడుగుతుంది అనే డిస్కషన్ ఉంది. కానీ ఆమె జైల్లో ఆభరణాలు అడగడానికి కారణం ఏంటంటే ఆమె కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉంగరం ఉంది, ఆ ఉంగరం ఏదో ఒక సెంటిమెంట్ ఉంది, దానివల్ల దాన్ని తీయడానికి ఆమెకి ఇష్టం లేదు, దాన్ని తీస్తే నష్టం జరుగుతుందని ఆమె నమ్ముతుంది. అలాగే ఆమె సగటు హిందూ స్త్రీ కాబట్టి తాళి ఉంచుకోవాలి, మెట్లు ఉంచుకోవాలి, తర్వాత అదే ఉంగరాలు ఇట్లాంటివి ఏవో ఉన్నాయి. సో ఇవి దీనికోసం ఆమె అడిగింది తప్ప జైల్లో ఏదో ఆమె గోల్డ్ వేసుకొని ప్రదర్శించేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆ చుట్టూ ఖైదీలే ఉంటారు, వార్డర్లు ఉంటారు, ఇంకెవరు ఉంటారు జైల్లో? ఆ ఖైదీలు మహిళా ఖైదీల మధ్య ఉండాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఈమెకి మాత్రం ఎందుకు ఈ సౌకర్యాలు? మామూలు నేరంలో వెళ్తే మామూలు మనుషులకి ఇస్తారా? ఈమెకి మాత్రం ఎలా ఇస్తున్నారు అంటే ఈ దేశంలో ఆర్డినరీ పీపుల్కి ఒక న్యాయం ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది అన్న ట్వీట్స్ ట్రోల్స్ విపరీతంగా చూశాను నేను. అందులో కొంత వాళ్ళ దీంట్లో ఆక్రోశంలో న్యాయం ఉంది. ఎందుకంటే మామూలుగా నాకు చాలాసార్లు ఇట్లాంటివి జరిగినప్పుడు గుర్తొచ్చేది అంటే జార్జ్ ఆర్వెల్ కొటేషన్, ఆయన యానిమల్ ఫామ్ అనే ఒక బుక్ రాశాడు. ఆయన ఏమంటాడంటే ఆల్ అనిమల్స్ ఆర్ ఈక్వల్, సమ్ అనిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దెన్ అదర్స్ అంటాడు. సో అలాగా కొంత మనకి చట్టము నేచురల్ జస్టిస్ అనే సిస్టమ్ అని అంటారు మామూలుగా. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అందరికీ ఒకే రకమైన ఉండాలి, కానీ కోర్టులు కావచ్చు లేకపోతే సిస్టంలో ఉన్న అనేక మంది కూడా ఒక ప్రామినెంట్ ఫిగర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళకి కొన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడం మనం చూసాం. చంద్రబాబు పీరియడ్లో కూడా ఇదే, చంద్రబాబు కేసులో కూడా ఇదే జరిగింది. ఆయనకైతే వేడి నీళ్ళు, ఏసీలు, సపరేట్ రూము, ఫుడ్డు అన్నీ జరిగాయి, రోజు ములాఖత్తు అడ్వకేట్సు అలాగంతా జరిగాయి. అంటే ఆయన అన్న కనీసం ఎక్స్ సీఎం కాబట్టి జరిగింది. ఈమె అది కూడా కాదు, ఈమె జస్ట్ ఎమ్మెల్సీ మాత్రమే. కానీ ఈమెకి ఎందుకు అవి ఇస్తున్నారు అనేది అంటే కోర్టులు ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్స్ దాంట్లో ఉంటాయి, వాటి కింద ఇస్తారు. కానీ మామూలు వాళ్ళకి ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇవ్వరు. ఇప్పుడు నువ్వు నేను వెళ్ళి జైలుకి వెళ్ళినప్పుడు నాకు బెడ్ కావాలి నాకు అంటే ఇవ్వరు. నేను 8 మంత్స్ ఉన్నాను, నాకు ఎవడేమి ఇవ్వలేదు. నేను కూడా దాని ఏమంటారు రిమాండ్ ప్రిజనర్గా ఉన్నాను తప్ప ఇదేం లేదు. కాకపోతే జైల్లో నేను మేనేజ్ చేసుకుని కొంత ఉన్న కంఫర్ట్స్ని పెట్టుకోగలిగాను. సో జనరల్గా జైల్లో ఏంటంటే ఆ వార్డర్లకో లేకపోతే అక్కడ సూపరింటెండెంట్ ఉంటారు. మామూలుగా పెద్ద జైల్స్, ఇది పెద్ద జైలు, ఇది నేనున్న చిన్నవి, చిన్నవి కాబట్టి మేనేజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. పెద్ద జైల్లో ఇంకొంత కష్టం అవుతుంది. బట్ అక్కడ కూడా ఒక నెట్వర్క్ ఉంటుంది, ఎవరికి డబ్బులు ఇస్తే పనులు అవుతాయి అనేది మనకి వెళ్ళగానే తెలిసిపోతుంది. అక్కడ ఉన్న వార్డర్లు మనల్ని అంచనా వేసేస్తారు, అంటే డబ్బు ఉన్నాడా లేదా తెలిసిపోతుంది వాళ్ళు. దాన్ని బట్టి మనం వాళ్ళతో మాట్లాడి సార్ నాకు కొద్దిగా మంచి సెల్లు వేయండి అనగానే సెల్లు చూడడానికే ఒక డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, వేరే సెల్లు చూపించడానికి డబ్బులు ఇస్తే వేరే సెల్లు చూపిస్తారు. ఆ తర్వాత ఈ సెల్లో ఉంటానంటే ఆ సెల్లుకి ఒక రేటు ఉంటుంది, 2,000, 3,000, 5,000 ఉంటుంది. ఆ సెల్లో వాళ్ళని వేస్తారు. దాని తర్వాత కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు. ఎందుకంటే అక్కడ ముదురు ఖైదీలంతా ఉంటారు కదా, వాళ్ళు అక్కడ కూడా దాదాగిరి అన్నీ ఉంటాయి అక్కడ. సో అవి నడుస్తుంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళని కూడా మనం చూసుకోవాలంటే వాడికి కూడా మనం కొంత డబ్బులు పే చేయాలి. అక్కడున్న సెల్లో ఎవడో ఒకడు దాదా ఉంటాడు, సెల్లుకి లీడర్ ఉంటాడు. సో అతనికి డబ్బులు ఇస్తే అతను మనల్ని తన అనుచరుడిగా పెట్టుకొని లేకపోతే ఫ్రెండ్గా పెట్టుకొని చూసుకుంటాడు అన్నమాట. ఇలాగ డబ్బులు ఉంటే మ్యాక్సిమం జైల్లో ప్రొటెక్షన్ ఉంటుంది, కొంత ఏమి పాజిబుల్ సౌకర్యాలు ఉంటాయి. అయితే ఈ మధ్య చాలా జైళ్ళలో ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ జైల్లో ఆయన సింగ్ అనే ఒక ఆయన డిఐజీగా ఉన్నప్పుడు చాలా మార్పులు తీసుకొచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోను, ఇంతకుముందు ఏంటంటే సెల్ ఫోన్ వాడడానికి నాకు తెలిసి చర్లపల్లి లాంటి పెద్ద జైళ్ళల్లో పర్ మంత్కి 1 లాక్ ఇవ్వాలి, ఇస్తే మనకి సెల్ ఫోన్ వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అంటే ఇది లీగల్ కాదు, ఇల్లీగల్. సో ఎవరైనా సడన్గా చెక్కింగ్లు వస్తుంటే వార్డర్లే ఆ సెల్ ఫోన్ తీసి పెట్టుకుంటారు. సో అట్లాగా ఉంటుంది అన్నమాట. అందుకని ఆయన ఏం చేస్తాడంటే మామూలుగానే ఒక ఫోన్ అక్కడ ఫిక్స్ చేసేసి ల్యాండ్ లైను
ఎవరైనా ఫోన్ చేసుకుంటే 5 నిమిషాల్లో ఎంత ఫోన్ చేసుకుంటే 10 to 20 రూపీస్ పే చేయాలి. మామూలుగా వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు ఉంటాయంటే ప్రతి జైల్లో కూడా ఈ మధ్య అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు అక్కడే. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికైనా మన ఫ్రెండో బంధువో ఖైదీ ఉంటే వాళ్ళ అకౌంట్లో మనం డబ్బులు వేస్తే అది వాళ్ళ దగ్గర ఉంటుంది, టోకన్స్ ఇస్తారు వాళ్ళకి. సో ఈ టోకన్స్ని మనం అక్కడ ఇచ్చేయచ్చు, 10 రూపీ టోకన్స్, 20 అలా. అట్లాగే క్యాంటీన్ కూడా పెట్టారు, అంటే పర్ వీక్ ఒక బిర్యానీ తినచ్చు, అలాగా 70 రూపాయలు 80 100 రూపాయలు ఉంది బిర్యానీ. అట్లా కొంత సౌకర్యాన్ని మెరుగుపరిచారు కొన్ని చోట్ల. సో ఏమైనా ఏదేమైనా ఈ మీకు కొంతవరకు సౌకర్యంగా అయితే ఉంటుంది అక్కడ. దీనివల్ల ఆమెకు కూడా అర్థమై ఉంటుంది నాకు తెలిసి, ఇప్పుడిప్పుడే రామని అందుకని ఈ సౌకర్యాలను చూసుకునింది. అంటే ఒకటి మెడికల్గా మందులు అవి ఇవ్వడం, ఫుడ్ ఇంటి నుంచి ఫుడ్ కాబట్టి కొంత, ఎందుకంటే ఆమెకి బీపీ హై బీపీ ఉంది, సో ఉప్పు తక్కువ కొంత. వీళ్ళు ఏంటంటే న్యూట్రిషనిస్టులు చెప్పినట్టుగా కరెక్ట్గా క్వాంటిటీ, టెంపరేచర్లో ఎంత టెంపరేచర్లో వండాలి ఇవన్నీ చూసుకొని పర్సనల్ కుక్స్ని పెట్టుకుంటారు. సో అలాగా పర్సనల్ కుక్ని పెట్టుకొని వండించుకొని ఏమి తీస్తుంది అంటే జైల్లో ఎక్కువ కాలం ఉండాలంటే ఏమేమి చేయాలో ఆమె ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకనే రెగ్యులర్ బెయిల్ కూడా రాదని ఆమెకు తెలుసు కాబట్టి ఇంటీరియర్ బెయిలే అడిగింది ఆమె. సో రెగ్యులర్ బెయిల్ కూడా అడగలే, ఇంటీరియర్ బెయిల్ వాళ్ళ కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి దానికోసం అడిగింది. నాకు తెలిసి ఆ కారణంతో బెయిల్ ఇవ్వరు.